హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి శ్రీరామ్ ఆటోమాల్ వరంగల్ బొలికుంట లొకేషన్ మ్యాప్ అండ్ డీటెయిల్స్ అయితే నేను డెస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇక్కడ ప్రతి శనివారం యాక్సెన్సెల్ జరుగుతుంటుంది ఈరోజు టాపిక్ ఏంటో మీరు తమ్ముణి చూసే ఉంటారు ఎస్ గూడ్స్ గూడ్స్ వెహికల్స్ సీజ్ చేసిన గూడ్స్ వెహికల్స్ మీద వీడియో అయితే నేను కవర్ చేస్తున్నాను ఈరోజు ఇక్కడ ప్రతినివారం జరుగుతూ ఉంటుంది జరుగుతుంటుంది ఇంటర్ఫీ వచ్చేసి ఇరవై వేల నూట ఇరవై రూపాయలు ఉంటుంది మీరు ఇరవై వేల నూట ఇరవై రూపాయలు కట్టినప్పుడు మీకు ఒక బుక్లెట్ ఇస్తారు ఆ బుక్లెట్లో ప్రతి ఒక్క వెహికల్ డీటెయిల్స్ ఉంటాయి ఆ రోజు ఏ వెహికల్స్ అయితే ఎన్ని వెహికల్స్ ఉంటాయి అన్ని వెహికల్స్ డీటెయిల్స్ అయితే ఉంటాయి మీకు ఏదైనా వెహికల్ నచ్చి మీరు ఏదైనా పర్చేజ్ చేసిరంటే మీరు కట్టిన ఇరవై వేలు ఆ వెహికల్ ప్రైజ్లో కట్ చేసుకుంటారు లేదనుకోండి మీకు ఏ వెహికల్ ఏ వెహికల్ నచ్చలేదు మీరు యాక్షన్ సెల్కి దూరంగా ఉన్నారనుకోండి మీరు బుక్లెట్ కౌంటర్లో రీసబ్మిట్ చేసిన తర్వాత మీ ఇరవై వేలు మీకు అదే రోజు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది వీలైతే క్యాష్ తెచ్చుకోండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయకండి ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు రిఫండ్ కావడానికి వన్ వీక్ టైం పడుతుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకురావడం జరిగింది అన్ని గూడ్స్ క్యారియర్సే చూస్తున్నారుగా ఇది వచ్చేసి అశోక లేలాండ్ డోస్ ఎల్ఎస్ ఫోర్ బై టూ పికప్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ దీనికి ఇది డీజిల్ వేరియంట్ దీనికి చూసుకున్నట్లయితే ఒరిజినల్ ఆర్సీ కూడా ఉన్నది సో చూ చెప్పిన కదా లాస్ట్ వీడియోలో మీకు చెప్పిన ఒరిజినల్ ఆర్సీ ఉంటే కనుక మీకు అన్ని డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి రిజిస్ట్రేషన్ అప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఆర్టీఓ వచ్చేసి కామారెడ్డి మీకు అన్ని ఎన్ఓసి సిఈసీ వీళ్ళే సబ్మిట్ చేస్తారు మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి అయితే కనుక ఏజెంట్ ద్వారా వేసుకోవాల్సి ఉంటుంది సో అది కొంచెం రిస్కీ ప్రాసెస్ సో ఒరిజినల్ ఆర్సీ ఉన్నాయి అయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ అనేది నేమ్ ట్రాన్స్ఫర్ అనేది మీ పేరు మీద ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది లాట్ నెంబర్ థర్టీ వన్ అశోక లెలాండ్ డోస్ ఇది కూడా ఇది వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ డీజిల్ ఇంజిన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ దీనికి కూడా ఒరిజినల్ ఆర్సీ ఉన్నది ఆర్టీఏ వచ్చేసి జగిత్యాల్ మీటర్ రీడింగ్ అనేది మెన్షన్ చేయరు ఫ్రెండ్స్ దీనికి ట్యాక్స్ అయితే కనుక మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు అయితే పేడ్ పేడ్ అయి ఉన్నది మీరు తీసుకుంటే కనుక ట్యాక్స్ అయితే రిమైనింగ్ ట్యాక్స్ అయితే మీరే కట్టుకోవాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్కటి చాలా ఉన్నాయా ట్యాక్స్ ఎంత పెండింగ్లో ఉన్నది అనేది కస్టమరే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకొకటి ఇది యాక్సిడెంట్ అయిందా నాన్ యాక్సిడెంట్ అనేది వాళ్ళైతే చెప్పరు ప్రతి ఒక్కటి మీరే చెక్ చేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇది నచ్చలేదు ఇంజన్ బాగాలేదు అంటే మాత్రం మీరు గట్టి ఇరవై వేలు అయితే రావు సో అందుకనే జాగ్రత్తగా యాక్షన్లో పార్టిసిపేట్ చేసే ముందు ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని మీరు యాక్షన్లో అయితే పార్టిసిపేట్ చేయండి తొందర అయితే బడకండి నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ థర్టీ ఫోర్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది అశోకా లేలాండ్ డోస్ డోస్ ప్లస్ అట ఇది ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ ఆర్సీ ఉన్నది దీనికి డీజిల్ ఇంజిన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ దీనికి కూడా ట్యాక్స్ అప్ టు అప్ టు ఇది వచ్చేసి జూన్ జూన్ వరకు అయితే పే మనకి టైం టు టైం పే పే చేసి ఉన్నది మీరు తీసుకుంటే జూన్ తర్వాత అయితే పెండింగ్ అయితే ఉన్నది దీనికి ఫిట్నెస్ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఉన్నది మీరు ప్రతి ఒక్కటి ఫిట్నెస్ కానీ ట్యాక్స్ కానీ చాలన్లు కానీ అన్నీ ఖచ్చితంగా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు వెహికల్ యాక్షన్లో పార్టిసిపేట్ చేయండి ఎందుకంటే మీరు మీ బడ్జెట్ కూడా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది లాట్ నెంబర్ థర్టీ ఫైవ్ ఇది అశోక లేలాండ్ డొస్ ఆర్ఎస్ ఆర్ఎల్ఎస్ ఫోర్ బై టూ పికప్ వెహికల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ దీనికి కూడా ఒరిజినల్ ఆర్సీ ఉన్నది ఫిట్నెస్ సర్టిఫికేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అయితే ఉన్నది డీజిల్ ఇంజిన్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నది ఈ వెహికల్కి స్టేట్ పర్మిట్ కూడా ఉన్నది ఆర్టీ వచ్చేసి జయశంకర్ చూస్తున్నారు కదా ఇట్లా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నేనైతే చెప్తున్నా మీరు కూడా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది యాక్సిడెంటా నాన్ యాక్సిడెంటా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా ఇంజిన్ కండిషన్ ఎట్లా ఉన్నది అనేది ఎందుకంటే వీళ్ళు సీజ్ చేస్తారు సీజ్ చేసిన తర్వాత తీసుకొచ్చి అలా వాడేస్తారు అలా వేసిన తర్వాత కస్టమర్ రెస్పాండ్ కాకపోతే యాక్సిడెంట్కి తీసుకొస్తారు ఆ వెహికల్ ఎట్లా ఉన్నది అనేది వాళ్ళకు కూడా తెలియదు సో మనమే చెక్ చేసుకోవాలి తీసుకున్నాక బాగాలేదు అంటే మాత్రం ఏం చేయలేం ఫ్రెండ్స్ సో ఇరవై వేలు అయితే వదిలిపెట్టుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి లాట్ నెంబర్ థర్టీ సిక్స్ రెండు వేల పద్దెనిమిది మోడల్ మహీంద్రా బొలెరో ఫోర్ బై టూ పికప్ వెహికల్ దీనికి కూడా ఒరిజినల్ ఆర్సీ ఉన్నది డీజిల్ ఇంజిన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆర్టీ వచ్చేసి వరంగల్ ఇన్సూరెన్స్ అయితే ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ వరకు అయితే ఉన్నది దీనికి ఫిట్నెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నది సో ఇట్లా ఫిట్నెస్ చలాన్స్ అండ్ ఇన్సూరెన్స్ మళ్ళీ ట్యాక్స్ పెండి ఎంత పెండింగ్లో ఉన్నది కొన్ని కొన్ని వెహికల్స్కి మనం తీసుకున్న వెహికల్ కంటే ట్యాక్స్ ఎక్కువ కట్టుకోవాల్సి ఉంటుంది లక్ష లక్షన్నర వరకు ట్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది సో అందుకనే ముందే జాగ్రత్త పడి అన్నీ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే మీరు వెహికల్ని తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ డీటెయిల్స్ అనేది వాళ్ళకి సిబ్బందికి కూడా తెలియదు వాళ్ళకి వాళ్ళ వర్క్ ఏంటి సీజ్ చేయడం తీసుకురావడం ఆన్లైన్ మన యాక్షన్స్లో వెహికల్ని సేల్ చేయడం అంతవరకు మాత్రమే వాళ్ళ వర్క్ సో మనమే జాగ్రత్త అన్నీ చెక్ చేసుకోవాలి ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు మహీంద్రా బొలెరో ఫోర్ బై టూ పికప్ వెహికల్ దీనికి కూడా ఒరిజినల్ ఆర్సీ ఉన్నది డీజిల్ ఇంజిన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ దీనికి ట్యాక్స్ కూడా అప్ టు డేట్ ఉన్నది పెండింగ్ అయితే ఏం లేదు వరంగల్ ఆర్టీ వచ్చేసి వరంగల్ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా లేదు ఫిట్నెస్ కూడా అవైలబుల్గా లేదని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేసిరు సో మీరు చెక్ చేసుకోండి ఒరిజినల్ ఆర్సీ ఉన్నది కాబట్టి మీకు నేమ్ ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా అయిపోతుంది అట్లనే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి యాక్షన్ రిలేటెడ్ వీడియోస్ మరిన్ని మన ముందుకు వస్తుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్